నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో పాలకూరని సింపుల్గా హెల్దీగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా పొదలాగా గుబురుగా ఎంత హెల్దీగా పెరిగాయో పెద్ద పెద్ద ఆకులతో ఇలా హెల్దీగా పాలకూర పెరగాలంటే మనం సీడ్స్ వేసిన దగ్గర నుంచి కూడా హార్వెస్ట్ చేసే వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి అందరికీ తెలుసు కదా మనం కొనుక్కోవాలంటే కాస్ట్ కూడా చాలా ఉంటుంది కానీ బయట మార్కెట్లో కొనుక్కున్న దానికంటే కూడా ఇలా మన చేతులతో మనం పండించుకుంటే ఆ పాలకూరలో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి రుచి కూడా అంతే బాగుంటుందండి ఈ పాలకూరని పెంచడం కూడా చాలా తేలికండి ఒక్కసారి మనం విత్తనాలు వేసుకుంటే చాలా రోజుల పాటు కంటిన్యూస్గా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ పాలకూర విత్తనాలు వేసుకోవటానికి మట్టి అనేది లూజ్గా ఉండేటట్టుగా అంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు అలాగే కొద్దిగా ఇసక మీ దగ్గర ఉంటే అవైలబుల్గా వేప పుండు కూడా వేసుకుని కలుపుకుంటే వేరు పురుగు అనేది ఉండదండి మ్యాక్సిమం ఆకుకూరలు మనం విత్తనాలు వేసిన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి వేపపిండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా పర్వాలేదు ఇలా మూడు సంపాల్లో తీసుకుని ఎరువు కొబ్బరి పొట్టు అలాగే మట్టి కొద్దిగా ఇసుక వేసుకుంటే డ్రైనేజ్ అది బాగుంటుందన్నమాట ఇలా మట్టిలో పశువులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలుపుకుని మనం ఆకుకూరలు విత్తనాలు వేసుకుంటే అవి హార్వెస్ట్ చేసుకునే వరకు కూడా ఎరువులతో అవసరం ఉండదండి ఇన్ కేసు ఒకవేళ మధ్యలో ఏమైనా డల్గా అనిపిస్తే అప్పుడు ఏమేమి ఎరువులు వేసుకోవాలో ముందు చెప్తాను పాలకూర విత్తనాలు ఇలా ఉంటాయండి పాలకూర విత్తనాలు మనం మట్టిలో వేసుకునే ముందు మట్టిని బాగా తడుపుకోవాలన్నమాట మట్టిని తడుపుకోకుండా మనం విత్తనాలు వేసుకుంటే మట్టిలో ఉండే ఆ ఎయిర్ గ్యాప్స్ వల్ల ఈ విత్తనాలన్నీ లోపల కంటే వెళ్ళిపోయి అవి స్ప్రౌట్ అవ్వటానికి కొంచెం కష్టపడాల్సి వస్తుందనమాట మ్యాక్సిమం పాలకూర విత్తనాలు బాగానే జర్మినేషన్ రేటు బాగుంటుందండి కొంచెం చక్కగానే వేశాను ఒకవేళ అన్ని జర్మినేట్ అయ్యి దగ్గర దగ్గరగా అనిపిస్తే మధ్యలో మనం కొన్ని కొన్ని తీసేసి వేరే కంటైనర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట పైన లైట్ వెయిట్గా ఉండే మట్టిని విత్తనాలు కనపడకుండా చక్కగా కప్పుకోవాలన్నమాట అంటే మరీ మందంగా కాకుండా విత్తనం సైజు ఒక వంతు ఉంటే మూడు వంతుల మట్టిని మనం పైన వేసుకుంటే ఈజీగా మొలకలనే వస్తాయి పైన మాత్రం వాటరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఆకుకూరలకి మస్ట్ అండ్ షుడ్గా మనం వాటర్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి విత్తనాలు వేసిన నాలుగో రోజుకి మొలకలు అనేవి ఇలా వచ్చాయండి మీరు ఇంకా ఫాస్ట్గా మొలకలు రావాలంటే విత్తనాలు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు అనమాట విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లోపు మనకి పాలకూర అనేది హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది ఇదైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు అవుతుందండి దగ్గర దగ్గరగా చూసారా ఎంత ఏపుగా హెల్దీగా పెరిగిందో ఇంకా కట్ చేసేస్తానండి ఎందుకంటే ఇంకా గాలి కూడా ఆడనంత చక్కగా ఎదిగిపోయిందనమాట మనం కట్ చేస్తే మళ్ళీ కొత్త ఆకులు అనేవి వస్తాయి మీకు చూపించడం కోసమని నేను ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులే ఉంచానండి ఇరవై రోజుల నుంచి కూడా మనం అంటే మట్టిలో ఎరువులు అవి బాగా వేసి కలుపుకుంటే ఇరవై రోజుల్లోనే మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మనం అంటే ఆకుకూరలు మధ్యలో ఎదుగుదల ఆగిపోయింది డల్గా ఉంది అనిపిస్తే కొద్దిగా పశువుల ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి అంటే ఆవు పేడని వాటర్లో కలిపి ఒక మూడు రోజుల పాటు అలాగే వదిలిపెట్టి అంటే మూడు రోజులకి చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది ఆ ఆవు పేడ కలిపిన వాటర్ని నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో ఈ ఆకుకూరలకు పోస్తే చాలా హెల్తీగా ఏపుగా ఎదుగుతాయండి పచ్చగా మారుతాయి అనమాట ఎందుకంటే మనం ఈ ఆకుకూరల్ని పెంచుకునేటప్పుడు అంటే ఆకుల కోసం మాత్రమే వాటిని మనం పెంచుకుంటాం కాబట్టి నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట మట్టిని కలుపుకునేటప్పుడు అందుకని పాటింగ్ మిక్స్లో ఎక్కువగా మెన్యూర్స్ని కలుపుకోవాలన్నమాట మాగిన ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేసుకుని మనం మట్టిని కలుపుకొని పెట్టుకుంటే చక్కగా పచ్చగా ఏపుగా ఎదుగుతాయి అన్నమాట మాక్సిమం మనం మట్టిలో కలుపుకున్న ఎరువే హార్వెస్ట్ చేసే వరకు కూడా సరిపోతుందండి ఒకవేళ కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల ఆ మట్టిలో ఉండే సారం అంతా ఒక్కొక్కసారి పోతుంది మనకి అర్థమైపోతుందండి ఆ కూరలో ఎదుగుదల తగ్గింది లేదంటే ఎరుపుగా అయిపోయాయి తెల్లగా అయిపోయాయి ఆకులని అనిపిస్తే నైట్రోజన్ పర్సంటేజ్ తగ్గిందని అర్థం చేసుకుని ఇందాక నేను చెప్పినట్టుగా పశువులు ఎరువును వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి చూసారా ఆకులు ఎంత హెల్దీగా పెద్ద సైజులో వచ్చాయో అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్సన్ సాల్ట్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకుని కొద్దిగా మొక్కలు మొదలను పోసిన ఆకులన్నీ కూడా గ్రీన్గా లష్గా పెరుగుతాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా పాలకూర మీద ఎక్కడా కూడా చిన్న హోల్స్ కానీ లేదంటే ఎలాంటి మచ్చలు కానీ లేవు చాలా హెల్తీగా ఉందన్నమాట ఆకు ఒక్కొక్కసారి ఏంటంటే వీటి మీద రసం పీల్చే పురుగులు కన్నాలు పెట్టేసే పురుగులు ఇలాంటివన్నీ వచ్చి గుడ్లు పెడుతూ ఆకుల మీద హోల్స్ చేస్తాయి అలాంటప్పుడు మీరు అంటే ఈవినింగ్ టైంలో మనం గార్డెన్లో తిరుగుతూ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఒకటి రెండు ఆకుల మీద మీకు కనపడినాయి అంటే వెంటనే వాటర్లో కొద్దిగా వేప నూనె వేసి ఆకుల మీద స్ప్రే చేస్తే ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది వీడియో తీయడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరండి నేను ట్రైపాడ్ పెట్టి తీస్తున్నాను అనమాట అందుకని కొంచెం జూమ్ చేసి నేను చూపించలేకపోతున్నాను ఈ పాలకూర ఇంకా బాగా ఎదిగిపోయింది గుబురుగా అయిపోయింది అని చెప్పి నేను మొత్తం కట్ చేస్తున్నాను కానీ ఇరవై రోజుల నుంచి మనం హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ ఒకసారి ఇంకొక సగం ఇంకొకసారి అంటే ఈ బాక్స్లో ఉండే పాలకూరని మనం రెండుసార్లు కింద హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇది మాకు ఎక్కువే అయిపోద్దండి చూసారా పెద్ద బేషన్ నిండా కూడా అయ్యేటట్టుగా ఉంది ఎందుకంటే చక్కగా అయిపోయినాయండి విత్తనాలు ఇంకా దగ్గర దగ్గరగా వేసిన ప్రతి విత్తనం కూడా చక్కగా జర్నైట్ అయింది అనమాట వీటిని హార్వెస్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కొన్ని మొక్కలు తీసి మనం వేరే కంటైనర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కానీ ఇలా మనం పెంచిన కూరగాయల్ని మన చేతులతో మనం హార్వెస్ట్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేమండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ముందుగా ఇలా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లోపే హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి మనకు కూడా పాజిటివ్గా అనిపించి ఇంకొంచెం ఇంకొక స్టెప్ వేయడానికై మనకి మోటివేషన్గా అనిపిస్తుంది చూసారా పెద్ద పళ్ళెం నుండా ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉండే ఆకుకూర అనేది వచ్చిందో మనం బయట మార్కెట్లో ఎంత ఖర్చు పెట్టినా సరే ఎంత క్వాలిటీ హెల్తీ హెల్దీ అనేది దొరకదండి ఎందుకంటే బయట పండించే ఆకుకూరలు అనేవి ఎక్కువ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేసి త్వర త్వరగా పెరగడం కోసం అవన్నీ కూడా స్ప్రేలు అవి చేస్తారు కాబట్టి హెల్త్ కూడా మంచిది కాదనమాట ఇప్పుడు ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా చిక్కగా ఉన్నాయి కదా అక్కడక్కడ ఇలా కొన్ని మొక్కలు తీసి మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా చక్కగా బ్రతుకుతాయండి ఇలా కంటిన్యూస్గా మనం అంటే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసాం కాబట్టి దీనిలో కొద్దిగా పశువులు ఎరువు వేస్తే మళ్ళీ చక్కగా ఆకులు అనేవి కొత్త ఆకులు అనేవి వస్తాయనమాట ఇలా కంటిన్యూస్గా కొన్నిసార్లు మనం అంటే ఒక నాలుగైదు సార్లు వరకు హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవచ్చు కూరగాయలు అయితే ఎలాగో ఒకసారి కోస్తున్నాం కదా ఇలా ఆకుకూరలు మాత్రం వండుకునే ముందే హార్వెస్ట్ చేసుకుని చక్కగా ఫ్రెష్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది దానిలో ఉండే పోషక విలువలు కూడా పోకుండా ఉంటాయండి మనం ఇంత కష్టపడి పెంచుకుని మళ్ళీ ఆకుకూరల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటే పాడైపోద్దు కూడా పాలకూర ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉండదండి పాడైపోద్దు కాబట్టి వండుకునే ముందు కోసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదేండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి